హాయ్, వినోదం కావాలంటే సినిమా, ఆనందం పంచాలంటే సినిమా. సిల్వర్ స్క్రీన్పై కనిపించే రంగురంగుల చిత్రాలు ఎంత మజానిస్తాయో ఆ చిత్రాల తాజా విశేషాలు అంతకంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తాయి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్, రిలీజ్ డేట్స్తో వచ్చేసింది రియల్ న్యూస్. రియల్ లైఫ్లో కాస్త రిలీఫ్ కోసం చూసేద్దామా రియల్ న్యూస్? టాలీవుడ్ టు బాలీవుడ్, సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్, ఇలా గ్లోబ్లో ఉన్న అన్ని భాషల చిత్రాల లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న రియల్ న్యూస్లో ఇవాళ హెడ్లైన్స్పై ఓ లుక్ ఇద్దామా? ముందే పండుగ చేసుకుంటున్న దసరా, పఠాన్కు సీక్వెల్ ఉందా? మండు వేసవిలో మణిరత్నం కూడా, వారికి శ్రీలీలే భయం పట్టుకుంది. ప్రపంచంలోనే తొలిసారి హన్సిక ఎక్స్పెరిమెంట్. చంద్రముఖి టూ గురించి కంగనా. సూర్య చెర్రీ ఓ భారీ మల్టీస్టారర్. శేఖర్ కమ్ముల మరీ ఇంత స్లో అయితే ఎలా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్తో ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని గట్టిగానే కష్టపడుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ఇక ఇందులో వరుణ్ తేజ్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. పోలీస్ కోఆప్ స్టోరీ అంటే ఖచ్చితంగా పవర్ఫుల్ కాన్సెప్ట్తోనే ఈ మూవీ తెరకెక్కి ఉంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్ పానిండియా హీరోలుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో తన బ్రాండ్ ఇమేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు. అందులో భాగంగా కాస్త హై వోల్టేజ్ కథలకి పచ్చ జెండా ఊపుతున్నాడు. అలాగే డాన్స్ కి స్కోప్ లేకుండా కేవలం పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని తాను హీరోగా మార్కెట్ లోకి వెళ్లాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగానే డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా అలాంటి కథతోనే ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాకు గాంధీవదారి అర్జున అనే టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేశారు. ఈ సినిమాను వేసవి వినోదంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్రవీణ్ భావిస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్ షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్లో ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని సమాచారం. మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ ను అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని తరువాత తెలుగు, హిందీ బైలింగ్విల్ ప్రాజెక్ట్ ని వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఆ సినిమాలో ఎయిర్ ఫైటర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఆ మూవీ కథని దర్శకుడు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, 30 ఏళ్ల డ్రీమ్ పొన్నియన్ సెల్వన్, ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి అత్యంత పాపులర్ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా చోళుల కథను వెండితెరపై ఆవిష్కరించాలని మణిరత్నం గత 30 ఏళ్లుగా కలలు కంటూనే ఉన్నారు. ఎంజి రామచంద్రన్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ స్టార్లతో, ఆ తరువాత విజయ్, సూపర్ స్టార్ మహేష్లతో అయినా తన కలల ప్రాజెక్టును పట్టాలెక్కించాలనుకున్నారు. బడ్జెట్ విషయంలో ఫినాన్షియర్లు, నిర్మాతలు ఎవరూ సాహసం చేయడానికి ముందుకు రాకపోవడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఏళ్లుగా కార్యరూపం దాల్చలేకపోయింది. ఎట్టకీలకు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ముందుకు రావడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ గా పట్టాలెక్కింది. విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి వంటి కీలక నటీనటులు నటించగా ఈ మూవీని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని గతేడాది సెప్టెంబర్ 30న భారీ స్థాయిలో పానిండియా మూవీగా రిలీజ్ చేశారు. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావాన్ని చూపించకపోయినా గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత క్రమక్రమంగా అన్ని భాషల్లోనూ ఈ మూవీ తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. వరల్డ్ వైడ్ గా ఊహించని విధంగా పొన్నియన్ సెల్వన్ 500 కోట్ల మేర వసూళ్లను రాబట్టి ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేసింది.
విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిశాల నటన సినిమాకు ప్రధాన హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే పొన్నియన్ సెల్వన్ 2ని ఏప్రిల్లో మరిన్ని హంగులతో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మాట్ లో ఈ మూవీని April 28న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నామని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చారిత్రాత్మక మూవీకి రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పద్మశ్రీ తోటతరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తూ ఉండగా ప్రముఖ సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులతో మరిన్ని ప్రత్యేకతలతో పార్ట్ 2ని మణిరత్నం రూపొందించినట్టుగా తెలుస్తోంది. యువరక్తం రావడం, ఓల్డ్ అయిన వారు తెరమరుగైపోవడం ప్రతి రంగంలోనూ కామన్. సినిమాల్లో అయితే ఇది కేవలం హీరోయిన్స్ కే వర్తిస్తోంది. హీరోలు ఎంత ఏజ్ బారైనా సరే తమకున్న క్రేజ్ ను కాపాడుకుంటూ కంటిన్యూ అవుతూ ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం అలా కాదు. వన్స్ క్రేజ్ తగ్గిందా సైడ్ క్యారెక్టర్లు తల్లి పాత్రలకు ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అలా చేసిన కొన్ని సందర్భాల్లో యంగ్ హీరోయిన్లు వారిని డామినేట్ చేస్తుంటారన్నది తెలిసిందే. టాలీవుడ్ లో అందాల చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. ఆచార్య సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తరువాత వెంటనే ఓ బాబుకు జన్మనివ్వడం తెలిసిందే. పెళ్లైనా సరే కాజల్ సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఎలాంటి క్యారెక్టర్లైనా చేయడానికి వెనకాడడం లేదు. ప్రస్తుతం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో ఇండియన్ 2లో నటిస్తున్న కాజల్ తాజాగా మరో సీనియర్ హీరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ నటిస్తోంది. అయితే ఇందులో బాలకృష్ణకు కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీలా నటిస్తుందంటూ ఇటీవల అనిల్ రావిపూడి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కాజల్ ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తోందట. ధమాకాలో మాస్ రాజానే డామినేట్ చేసిన శ్రీలీల ఈ మూవీలో కాజల్ ని కనిపించకుండా చేస్తుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. కాజల్ కు శ్రీలీల కూతురు అంటే చూడ్డానికి బాగోదని, స్క్రీన్ పై ఆ దృశ్యాలను చూడలేమని ఫీల్ అవుతున్నారట. ఆచార్య నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న కాజల్ కు ఇది కూడా అదే అనుభవాన్ని కలిగిస్తుందని కామెంట్లు చేస్తున్నారట. ఇదిలా ఉంటే పెళ్లైన కాజల్ ఈ రోజుల్లో క్రేజీ హీరోల ప్రాజెక్టులను పట్టుకోవడం కష్టమని, ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లాల్సిందేనని, బాలయ్య అనిల్ రావిపూడి మూవీ కాజల్ కెరియర్ ను సరికొత్త మలుపు తిప్పడం ఖాయమని మరికొందరు వాదిస్తున్నారట. కాజల్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా బాలయ్య సినిమాకు రెడీ అయిపోవడం విశేషం. ఆడియన్స్ లో అభిరుచి మారింది. వైవిధ్యమైన సినిమాలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ హన్సిక ఓ ఎక్స్పెరిమెంటల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఓల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలి ప్రయత్నంగా రూపొందిన సింగిల్ క్యారెక్టర్ చిత్రంలో సింగిల్ టేక్ లో నటించింది. 105 మినిట్స్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గంట 45 నిమిషాల పాటు సాగే ఈ థ్రిల్లర్ మూవీని సింగిల్ టేక్ లోనే పూర్తి చేయడం విశేషం.
రాజు దుస్సా రచన దర్శకత్వంలో రూపొందింది ఈ మూవీ. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ సెల్యులాయిడ్ పతాకంపై బొమ్మకు శివ నిర్మిస్తున్నారు. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది వరకు హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్స్ తో బర్డ్ మ్యాన్ 1917 చిత్రాలను తెరకెక్కించారు. ఇదే తరహాలో 105 మినిట్స్ చిత్రం రూపొందించబడింది. అయితే ఈ హాలీవుడ్ చిత్రాలను సింగిల్ షాట్ తో తెరకెక్కించినప్పటికీ అందులో చాలా క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి, కానీ 105 మినిట్స్ లో ఒకే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. హన్సిక కెరియర్ లోనే ఇది బెస్ట్ ఫిలిం అవుతుంది. సినిమా చూశాక అందరి అభిప్రాయం ఇదే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రానికి సామ్ సియస్ అందించిన సంగీతం ప్రాణం. దర్శకులు ఈ చిత్రం గురించి చెప్పినప్పుడే ఆయన ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో చేశారు. ఈ మూవీ బీజిఎం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. సింగిల్ షాట్ తో రన్ అయ్యే సినిమా కావడంతో అనుకున్న షేడ్ రావడం కోసం కెమెరామ్యాన్ కిషోర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా కొత్తగా ప్రయత్నించారు. ఇక దర్శకుడు రాజు దుస్సా ఈ కథను చెప్పిన దానికన్నా ఉత్తమంగా తెరకెక్కించారు. త్వరలోనే సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే సినిమాను కూడా వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాను 2017లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ తరువాత లవ్ స్టోరీ సినిమాను 2021లో విడుదల చేయడం జరిగింది. తదుపరి సినిమాను ఇప్పటి వరకు కనీసం మొదలు పెట్టలేదు. ఆ మధ్య ధనుష్తో సినిమా అంటూ అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ ప్రారంభంకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ధనుష్ తో శేఖర్ కమ్ముల సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రకటించిన సినిమా తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ మరో సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. శేఖర్ కమ్ముల సినిమా తరువాత ఆ సినిమా ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి మరో 2 వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ధనుష్ ఇంతకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల సినిమాకు సంబంధించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో ఆయనకు ధనుష్ కు విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ప్రాజెక్ట్ అటకెక్కిందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమా ఉందని నమ్మకంగా చెప్తున్నారు. దాంతో శేఖర్ కమ్ములను సోషల్ మీడియా ద్వారా అభిమానులు మరియు నెటిజన్స్ ఇంకా ఎన్నాళ్ళు వెయిటింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. శేఖర్ కమ్ముల నుండి సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ధనుష్ సినిమా సార్ విడుదలైన వెంటనే శేఖర్ కమ్ముల సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అనేది మరికొందరి అభిప్రాయం. అన్ని విషయాలు త్వరలోనే క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తమిళనాట మరో క్రేజీ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే తలైవి సినిమాలో నటించి మెప్పించిన ఈమె తాజాగా పి వాసు తెరకెక్కించిన చంద్రముఖి 2 టైటిల్ రోల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ నెల మొదటి వారంలో ప్రారంభమైన షూటింగ్ లో ఇప్పటికే కంగన కూడా పాల్గొంటోంది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఎమర్జెన్సీ షూటింగ్ ను పూర్తి చేసిన కంగనా రనౌత్ ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా చంద్రముఖి 2 రిహార్సల్స్ మొదలు పెట్టింది. తలైవి తరువాత తమిళంలో కంగనా నటిస్తున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే కంగనా తన సామాజిక మాధ్యమాల అకౌంట్ ద్వారా సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం కాలా మాస్టర్ జీతో పాటు సినిమా క్లైమాక్స్ కోసం రిహార్సల్స్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ పాటను గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత కీరవాణి స్వరపరిచారని వివరించింది క్వీన్ కంగనా. అందులో తాను నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. చంద్రముఖిలోని వారాయి పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కంగనా నుంచి మళ్లీ అదే మ్యాజిక్ ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. రాజుగారి ఆస్థానంలో ప్రముఖ నర్తకీ పాత్రలో కంగనా అలరించనుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో రజనీకాంత్ నయనతార తమ పర్ఫార్మెన్స్ తో మాయ చేయగా చంద్రముఖి పాత్రలో జ్యోతిక ఎరగదీసిందనే చెప్పాలి. అయితే చంద్రముఖి 2 కూడా జ్యోతికతోనే తీస్తారని అంతా అనుకున్నారు. కానీ కంగనకు
కంగనా పాన్ ఇండియా స్టార్ గుర్తింపు సినిమాకు ప్లస్ అవుతుందని కంగనాను తీసుకున్నట్టు సమాచారం. చంద్రముఖి 2 సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. పి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మిస్తోంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా చేస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తూనే స్వీయ దర్శక నిర్మాణంలో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటించనుంది. ఇండియాలో 1975 సమయంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణాలని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ బాహుబలి లాంటి సినిమాల తరువాత టాలీవుడ్ మూవీ మేకర్స్ పై భారీగా అంచనాలు ఎలా ఉన్నాయి? దీంతో ప్రస్తుతం బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటులు సైతం టాలీవుడ్ స్టార్ నటులతో తెరపంచుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణగా చెప్పుకుంటే ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకునే విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్తో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్క్రీన్ను పంచుకోబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం భారీ బడ్జెట్తో క్రేజీ కాంబినేషన్లో మరొక ప్రాజెక్టు కూడా జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హను రాఘవపూడి భారీ బడ్జెట్తో మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇందుకోసం కాలీవుడ్ నటుడు సూర్యతో సంప్రదింపులు జరపగా ఫైనల్ వర్షన్ స్టోరీని సూర్యకు చెప్పడంతో ఆయన కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కీ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలని డిస్కషన్ జరగ్గా రామ్ చరణ్ అయితే బాగుంటుందని సూర్య హను రాఘవపుడికి సూచించాడట. మరి రామ్ చరణ్ కి కథ నచ్చుతుందా లేదా ఈ ప్రాజెక్ట్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. మరి ఇదే విధంగా గతంలో రామ్ చరణ్ తో హను రాఘవపుడి ఒక సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తూ మరికొన్ని ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి గత కొంతకాలంగా చేస్తున్న సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ గా పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ సినిమాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మగధీర మొదలుకొని తన ప్రతి సినిమాతో కూడా రాజమౌళి ఆకాశమే హద్దు అన్నట్లుగా తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. కానీ ఆయన దర్శకత్వంలో సినిమా చేసిన తరువాత ఏ ఒక్క హీరో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోలేకపోయారు. మగధీర సినిమా తరువాత రామ్ చరణ్ కు ఫ్లాప్ పడింది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ సినిమాల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కనుక ట్రిపుల్ ఆర్ సినిమాల యొక్క హీరోల పరిస్థితి ఏంటా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు జక్కన్న యొక్క బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి ఖచ్చితంగా సక్సెస్ లను దక్కించుకోవాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ తన తదుపరి సినిమాను తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ శంకర్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని తన తదుపరి సినిమాను చేయబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా రూపొందబోతోంది. స్క్రిప్ట్ కోసం దాదాపుగా కొరటాల 7 కాలం కేటాయించాడు. కనుక ఖచ్చితంగా ఎన్టీఆర్ తో ఒక మంచి సినిమాను కొరటాల శివ రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోలు అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం పాత్రల్లో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. జక్కన్న వీరిద్దరినీ చూపించిన తీరుకు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనుక ఎన్టీఆర్, చరణ్ల యొక్క తదుపరి ఎంపికలు ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ నేపథ్యంలో తమ అభిమాన హీరోల ఫ్యూచర్ ఏంటో అంటూ కొందరు ఫ్యాన్స్ కాస్త టెన్షన్ లో ఉన్నారు. కానీ ఆయా హీరోల సన్నిహితులు మాత్రం ఖచ్చితంగా జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నట్లుగా ధీమాతో ఉన్నారు. నేచురల్ స్టార్ నాని అప్కమింగ్ ఫిల్మ్ దసరా టీజర్ ఇటీవలే విడుదలైంది.
ఈ మూవీ కంటెంట్పై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తూ ఉండగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ రిలీజ్ ప్రాఫిట్స్ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ టీజర్ను దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసించారు. ప్రాఫిట్స్ గురించి కూడా దసరా హాట్ టాపిక్గా మారింది. నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కించిన దసరా చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సోమవారం విడుదలైన టీజర్తో ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్కు చేరుకుగా టీజర్లో చూపించిన విజువల్స్ ఈ స్టోరీపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇక టీజర్ రిలీజ్ ఈవెంట్లో నాని సైతం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో దసరా చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని హామీ ఇచ్చాడు. మరోవైపు ఈ టీజర్ విడుదల చేసిన దర్శక ధీరుడు రాజమౌళి సైతం విజువల్స్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దసరా ప్రీ రిలీజ్ ప్రాఫిట్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. విషయానికొస్తే దసరా మూవీ రిలీజ్కు ముందే భారీగా లాభాలు గడించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు నాని కెరియర్లోని ఈ చిత్రం అత్యధికంగా 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా విడుదలకు ముందే 12 కోట్ల ప్రాఫిట్స్ పొందింది. థియేటికల్ డిజిటల్ హక్కులను వరుసగా 29 కోట్లు 48 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సుధాకర్ చెరుకురి నిర్మించిన దసరా మూవీ 30 మార్చిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన దసరా చిత్రంలో నాని మేకోవర్ నమ్మసఖ్యంగా లేదు. రా అండ్ రస్టిక్ అవతార్లో కనిపించిన నాని తన పాత్రకు 100% న్యాయం చేశాడని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. పైగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఊరమాస్ గెటప్లో ఇప్పటి వరకు నానిని చూడలేదు. దీంతో తనను తాను నిరూపించుకునేందుకు ఈ క్యారెక్టర్ను నాని ఛాలెంజింగ్గా తీసుకుని పర్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక నూతన దర్శకుడు శౌర్యతో నాని 30వ మూవీ కూడా పూజా కార్యక్రమాలు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి, మూర్తి కేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫీమేల్ లీడ్గా నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పఠాన్ మూవీ కలెక్షన్స్ బాలీవుడ్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇదే క్రమంలో పఠాన్ టీం ముంబైలో మీడియాతో ఇంటరాక్షన్ నిర్వహించగా ఇప్పుడు పఠాన్ సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఒక్క హిందీ వెర్షన్లోనే 296 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. సిద్ధార్థానంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. సోమవారం నుంచి వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ మొత్తం 6 రోజుల్లో ఒక హిందీ వెర్షన్లోనే 296 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. మొత్తానికి 4 ఏళ్ల తరువాత వెండితెరపై కనిపించిన షారూఖ్ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా పఠాన్ 2 రూమర్స్ పై డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. షారూఖ్తో మరోసారి కలిసి పనిచేయడానికంటే మించిన గిఫ్ట్ మరొకటి లేదని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన షారూఖ్ ఖాన్ తమ కుటుంబానికి ఇది చాలా గొప్ప రోజని, చాలా ఏళ్లుగా ఇలాంటి ఆనందాన్ని అనుభవించలేదని వెల్లడించాడు. ఇక సిద్ధార్థ్ ఆనంద్ తనతో పఠాన్ 2 చేయాలనుకుంటే తప్పకుండా చేస్తానన్నారు. అంతేకాదు సీక్వెల్ రూపొందించాలని కోరుకుంటే అందులో నటించేందుకు గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే పఠాన్ విడుదలకు ముందు ఎదుర్కొన్న కాంట్రవర్సీ చిత్ర బృందాన్ని ఎలా ప్రభావితం చేసిందో డైరెక్టర్ సిద్ధార్థ్ చెప్పారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ మొత్తం వాతావరణం కారణంగా గత 2 నెలలు కాస్త ఒత్తిడితో గడిపామని అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ తమకు మద్దతుగా నిలిచారని, సినిమా విడుదలైన మొదటి రోజుల్లోనే ప్రేక్షకులు భారీ సంఖ్యలో సినిమా చూసేందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఇక పఠాన్ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 542 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రంలో దీపికా పడుకునే ఫీమేల్ లీడ్గా నటించగా జాన్ అబ్రహం విలన్ పాత్రలో కనిపించారు. అంతేకాదు స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో టైగర్గా అతిథి పాత్రలో తలుక్కుమన్నాడు. యష్టాస్ ఫిలిం సంస్థ స్పై యూనివర్స్లో ఇది 4వ భాగం. అలాగే 0 తరువాత షారూఖ్ కు ఇది కమ్బ్యాక్ చిత్రంగా నిలిచింది. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి 2
కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్ 2 చిత్రాలను అధిగమించి అత్యంత వేగంగా 200 కోట్ల క్లబ్లోకి ప్రవేశించిన మూవీగా పఠాన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి రియల్ న్యూస్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాం. టిల్ దెన్ బై బై.